అంటే అవుట్ మీ అవుట్ కట్ కట్అవుట్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ వెరీ నైస్. అంటే లైక్ 6 ఫీట్ హైట్ ఉంటారు, కట్అవుట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎందుకు ఈ కథ విన్న వెంటనే క్రేజీగా ఉంది, ఏం చేయాలని ఎందుకు అనుకోలేదు, ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అదే ఎవరికి చెప్పదు అనే సినిమా ముందు చేశాను కదండి, దీని ముందు దాంట్లో యాక్టింగ్ గా ప్రొడ్యూస్ కూడా నేనే చేశాను అనమాట. అప్పుడు చేసేటప్పుడు అనిపించింది నేనే ఎందుకు అన్ని సినిమాల్లో బయటలతో కూడా చేద్దాం మనం, ఎంకరేజ్ చేద్దాం అని. సో ఆ థాట్ లో వచ్చినప్పుడు మా టీం అంతా రే చేద్దాం అనేసరికి ఎక్సైట్ అయినప్పుడు, అప్పుడు కరెక్ట్ గా ఆ టైంలోనే ఒక 2-3 వీక్స్ 1 మంత్ టైంలోనే నీలగిరి వచ్చాడు. వచ్చినాక ఒకసారి విన్న తర్వాత ఇంకా చేసేద్దాం అనుకున్నా. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఇండస్ట్రీలో ఎవరికి చెప్పొద్దు, అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఒక లైన్ లైట్ లోకి వచ్చి ఓకే రాకేశ్వరి అంటే ఇది అని తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు, ఎన్ని స్ట్రగుల్స్ చూసారు? 2009 జోష్ అక్కడ నుంచి 2019 ఎవరికి చెప్పొద్దు. సో ఆ 10 ఇయర్స్ అయితే క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూనే ఉన్నా అనమాట. బాహుబలి చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇంకా లేదు, క్యారెక్టర్ రోల్స్ ఒకటి చేసుకుంటూ అలాగే ఉండిపోతావు. సో ఇంకేదన్నా చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ స్పేస్ లో చేద్దాము ఫస్ట్, సో దట్ ఎంకరేజ్ చేయొచ్చు టాలెంట్. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, డబ్బులు కూడా నేనే తేవాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది.